ఓం నమ్మ శివాయ శ్రీమాత రేనమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన పదాన్ని తెలుసుకుందాం ఈ పదాన్ని ఈ ఒక్క పదాన్ని రాత్రిపూట అంటే మీరు నిద్రపోయే ముందు మనసులో తలుచుకోండి మీరు జీవితంలో ఏదైనా సాధించాలి అద్భుతమైన విజయాలు సాధించాలి అద్భుతమైన ఫలితాలు పొందాలి జీవితం అద్భుతంగా ఉండాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారందరూ కూడా సాధించగలుగుతారు అలాగే ఈ పదాన్ని తలుచుకోవడం వల్ల కలిగే లాభాలు మీకు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈరోజు ఈ స్విచ్ వార్డు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం ఈ అద్భుతమైన పదం ఎప్పుడైనా సరే ఏ సందర్భాల్లో మనం ఎలాంటి సమస్యలకి మనం తలుచుకోవాలో తెలుసుకుందాం ఈ పదాన్ని ఎవరైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆడవారిని మగవారు చేయవచ్చు అలాగే ఆ నిబంధనల పాయింట్ ఆఫ్లో ఆహార నిబంధనలు కానీ అలాగే నెలసరి నిబంధనలు కానీ ఇలాంటివి ఏమీ లేవు ఏ సమయంలో అయినా చేయవచ్చు అంటే ఎవరైనా చేయవచ్చు ఎటువంటి నిబంధనలు లేవు ఇది రాత్రి సమయంలో ముందు చేయాలి ముందుగా మనం ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యపరంగా అంటే శరీరానికి సంబంధించిన నొప్పులు కానీ అలాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు కానీ కాల నొప్పులు తలనొప్పి నడుము నొప్పి ఇటువంటి సమస్యలతో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ పదాన్ని తలుచుకోవచ్చు అలాగే శత్రువుల నుండి రక్షణ కోసం కూడా వారి నుంచి రక్షణ పొందడానికి కూడా ఈ పదాన్ని తలుచుకోవచ్చు మిమ్మల్ని ఎవరైనా కావాలని ఇబ్బంది పెడుతున్నప్పుడు వారు మీకు అనుకూలంగా మారడానికి కూడా ఈ పదాన్ని తలుచుకోవచ్చు అలాగే మీకు మనసులో నెగిటివ్ ఆలోచనతో ఇబ్బంది పడుతూ ఉన్నా ఒకవేళ నెగిటివ్ ఆలోచనలు మిమ్మల్ని భయపెడుతూ ఉన్నా అంటే భయం ఆందోళన ఏదో ఒక మానసికమైన ఫీలింగ్ అంటే ఏంటంటే నాకు ఏదో అవుతుంది అన్న భావంతో ఉన్న మీరు ఈ పదాన్ని తలుచుకోవచ్చు అలాగే ధనపరంగా అంటే మీరు సంపాదన పెరగాలి అనుకునేవారు అలాగే నేను విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేవారు కూడా ఈ పదాన్ని తలుచుకోవచ్చు అలాగే ఆర్థిక స్థిరత్వం కోసం ఈ పదాన్ని తలుచుకోవచ్చు అంటే డబ్బులు సంపాదిస్తున్నామండి కానీ మాకు ఏది ఎప్పుడు కూడా చేతులు నిలబట్టడం లేదు అనుకునేవారు కూడా ఈ పదాన్ని తలుచుకోవచ్చు చాలా అద్భుతమైన పదం రెండవది ఏంటంటే ఈ పదాన్ని మీరు మాత్రం గుర్తుంచుకోవాల్సింది రాత్రి పడుకునే ముందు ఐదు నిమిషాలు మనసు తలుచుకోండి అంటే ఐదే నిమిషాలు అంతకని ఎక్కువ అవసరం లేదు ఈ స్విచ్ వాడు ఏంటంటే పదం ఏంటంటే చేంజ్ సిహెచ్ ఏఎన్ జిఈ చేంజ్ మీరు ఈ పదాన్ని అంటే ఇలా చేంజ్ అనే పదాన్ని ఐదు నిమిషాలు సేపు మనసులో ఏదైతే సమస్య ఉందో దాన్ని చెప్పుకోవడం కోరిక ఉందో దాన్ని చెప్పుకోవడం దాన్ని అనుకుని మనసులో ఒక ఐదు నిమిషాలు చేంజ్ 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 అనుకోండి ఖచ్చితంగా ఇలా మీరు మార్పు వచ్చే వరకు ఎన్ని రోజులు చేయాలని అనుమానం ఉంటుంది మీకు మ మీకు మార్పు కనిపించేంత వరకు ఈ పదాన్ని మీరు చేయవచ్చు ఐదు నిమిషాలు మాత్రం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మనం ఒక టైం కొన్నిటికి నెంబర్లకి అలాగే మనం ఎలా చెప్తున్నాము ఒక నలభై ఐదు సార్లు అనుకోండి ఇరవై సార్లు అనుకోండి చెప్తున్నాం ఇది ఎలా కాదు ఐదు నిమిషాలు మినిమం ఐదు నిమిషాలు మీరు మంచం మీదకి వెళ్ళే ముందు పడుకునే సమయానికి ఖచ్చితంగా చేయండి అద్భుతమైన మార్పు కనిపిస్తుంది ఈ చేంజ్ అనే పదంతో మీ జీవితాన్ని మీరు అద్భుతంగా మార్చుకోగలుగుతారు ఒకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇది ఎవరైనా చేయవచ్చు మతాలు అలాగే కులాలు జాతులు ఇలాంటి నియమాలు ఏమీ లేవు ఇది యూనివర్సల్గా మనకి ఎనర్జీ తెచ్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది చేంజ్ అనే పదం మన జీవితాన్ని మార్చుతుంది ఇంతకుముందు చెప్పాం కదా అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి ప్రతిపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేయండి ഓക്കെ മിത്രുലർ ഓം നമ ശിവ മാത്രേ നമ